హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విశ్వనాథ్. ఈరోజు నేను ముఖ్యంగా రేవ్ పార్టీస్ కోసం మాట్లాడదలుచుకున్నాను. సో మీకు నా ఛానల్, నా యూట్యూబ్ ఛానల్ వివిటీవీ ఫర్ అవేర్నెస్, మీకు నేను నచ్చిన టాపిక్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అది అవసరం అనుకుంటే 10 మందికి షేర్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ను వెళ్దాం. ఈరోజు రేవ్ పార్టీ అనేది ఈ మధ్యలో బాగా వింటున్నాం. మళ్ళీ యాక్చువల్గా రేవ్ పార్టీ అనేది బేసిక్గా ఇట్స్ అన్ ఇల్లీగల్. రేవ్ పార్టీ అనేది కొందరు, ఐ మీన్ ముఖ్యంగా కొందరు ఎవరైతే ఈవెంట్ మేనేజర్లు నిర్వహిస్తున్నారు గుట్టుచప్పుడు కాకుండా, యాక్చువల్గా రేవ్ పార్టీ అంటే ఏం చేస్తారంటే నగర శివార్లో ఉన్న కొన్ని ఫామ్ హౌసెస్ కానీ ప్లస్ కొన్ని రిసార్ట్లో గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాటు చేస్తారు. ఈ రేవ్ పార్టీల్లో నృత్యాలు చేయడానికి ముంబై నుంచి అమ్మాయిలను రప్పిస్తారు. వారితో అర్ధనగ్న నృత్యాలు, ఇంకా అంతకంటే ఘోరమైన నృత్యాలు చేయిస్తారు. అంతేకాకుండా కొందరు సినీ, ఐ మీన్ కొందరు సీరియల్ ఆర్టిస్ట్ కావచ్చు, లేదంటే కొందరు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో కూడా రప్పిస్తారు. వాళ్ళతో కూడా డ్యాన్స్లు అవి చేయిస్తారు. దాంతోపాటు ఇక్కడ మద్యము, దాంతోపాటు కొన్ని మాదక ద్రవ్యాలు కూడా అమ్ముతున్నట్లుగా సమాచారం. సో దీనివల్ల ఇటు యువత వాల్యుబుల్ లైఫ్ పాడవుతుంది, దాంతోపాటుగా ఇట్స్ అన్ ఇల్లీగల్. సో దయచేసి ఇలాంటి వాటికి మీరు, ఐ మీన్ ఇలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయకండి. జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరో ఒక ఫ్రెండ్స్ అక్కడ బాగుంటుందా లేదో తెలియక చెప్పి మిమ్మల్ని అనవసరంగా ఉరుతలు ఊగిస్తుంటారు. సో ఇట్స్ అన్ కంప్లీట్లీ ఇల్లీగల్. దానివల్ల మీరు ఎంతో మీ బంగారు లాంటి భవిష్యత్తు పాడు చేసుకుంటారు. సో దయచేసి అలాంటి వాటికి వెళ్ళకండి. థ్యాంక్ యూ. మీ విశ్వనాథ్.